మెగా డాటర్ నిహారిక వివాహం ఎంత అంగరంగ వైభవంగా సాగిందో అందరికీ తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ లో ఆద్యంతం కన్నుల పండగగా సాగింది వేడుక. గత డిసెంబర్ 9న జరిగిన ఈ వివాహం మెగా అభిమానులను ఎంతగానో అలరించింది. అయితే మెగా ఫ్యామిలీలో మరోసారి బ్యాండ్ బాజా మోకనుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే ఓ మెగా హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఆ హీరో ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వివరాలు మీకోసం. సాయిధరం తేజ్ మెగా మేనల్లుడు, మెగాస్టార్ నట వారసుడు మాత్రమే కాకుండా ఆయన పోలికలను కూడా పునికి పుచ్చుకున్నవాడు. మెగా కాంపౌండ్ నుంచి వెండి తెర మీదకు దూసుకువచ్చిన సాయి తేజ్ అనతి కాలంలోనే సుప్రీం హీరోగా బ్యాండ్ సంపాదించుకున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెరంగరేటం చేసిన ఈ యువ హీరో వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ ను సుస్థిరం చేసుకున్నాడు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా తన సినీ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు తేజ్. వాస్తవానికి రే సినిమాతో తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉంది, కానీ ఆ సినిమా డిలే అవ్వడంతో పిల్లా నువ్వులేని జీవితం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు సాయి. రే సినిమాతో వస్తే ఫ్యూచర్ ఎలా ఉండేదో, కానీ అది ఆలస్యం కావడంతో విజయంతోనే అరంగరేటం చేశాడు తేజ్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్సే, సుప్రీం వంటి హిట్ సినిమాలతో కెరీర్ జోరుగా సాగుతుండగా మధ్యలో కొన్ని వైఫల్యాలు ఎదురయ్యాయి. హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న సాయిధరం తేజ్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ ను కూడా సవిచూశాడు. ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, లేటెస్ట్ గా వచ్చిన సోలో బతికే సో బెటర్ తో వరుస విజయాలు సొంతం చేసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు సాయిధరం తేజ్. ఇలాంటి పరిస్థితుల్లో తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా ఉన్న హీరోల్లో సాయిధరం తేజ్ కూడా ఉన్నాడు. ఈ కారణం చేత అతను పెళ్లి చేసుకోబోతున్నాడనే రూమర్ బయటకు రాగానే నిజమే అని నమ్మేస్తున్నారు చాలా మంది. ఇలా పలుమార్లు తేజ్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ ఈసారి మాత్రం నిజంగానే బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే ప్రచారం గట్టిగానే సాగుతోంది. అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే మే నెలలోనే దాంపత్య జీవితంలో అడుగు పెట్టబోతున్నాడట సాయి తేజ్. మే నెల కన్నా ముందుగానే వివాహ తంతు ముగించాలని భావించినప్పటికీ సరైన ముహూర్తాలు లేవని పోస్ట్ పోన్ చేసినట్లు చెబుతున్నారు. సాయి పెళ్లి మ్యాటర్ ఎత్తగానే అందరూ అడుగుతున్న ప్రశ్న అమ్మాయి ఎవరు అని. అయితే పెళ్లి కూతురు ఓ బిజినెస్ మ్యాన్ కూతురు అని తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు కుదిర్చిన పెళ్లికి సాయిధరం తేజ్ ఓకే చెప్పాడని సమాచారం. ఈ పెళ్లి వేడుకను మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగనుందని ఫిలిం నగర్ టాక్. మరి ఈ వార్తలపై సాయి తేజ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.